Hi friends, welcome back to my channel, Kavya's Happy Home. In this video, choose a question ki meelo entamandi ki answer telusu friends. Mee andarki telso ledho mari naaku comments lo teliyaledu. Okay, ee roju answer cheptunnanu. Answer suicide andi. Adi law and order prakaram suicide attempt cheyatam tappu kadandi, daniki shiksha padutundi. ఒకవేళ చేసేసిన తర్వాత తెలిసినా ఎవరు మేము చేయలేం కదా, అందుకే దానికి ఎటువంటి శిక్ష ఉండదని చెప్పాను. ఓకే, ఇక ఈరోజు వీడియోకి వచ్చేస్తే, ఒకవేళ నిన్నటి వీడియో ఎవరైనా చూడటం మిస్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈరోజు వీడియోకి వచ్చేస్తే వంటలు ఏం చేయలేదండి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ పెడుతున్నాను, మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ ఒకసారి వీడియో చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇల్లు క్లీన్ చేసుకోవడం అండి. ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు చాలామంది లైజాల్ కానీ డెటాల్ కానీ ఇంకేదైనా క్లీనర్ వాడి క్లీన్ చేస్తారు. ఒకసారి అలా కాకుండా ఈసారి సాల్ట్ వేసి క్లీన్ చేయండి. ఇల్లు క్లీన్ అవడంతో పాటు ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుందని పెద్దలు చెప్తారు, ట్రై చేయండి. సెకండ్ టిప్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ టిప్ వచ్చేసి భోజనం అండి. మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఇంట్లోనైనా నచ్చిన ఫుడ్ వండేటప్పుడే హెవీగా తినేస్తాం కదా, అలాంటప్పుడు డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు ఒక ఏలకపండు నోట్లో వేసుకోండి, దాన్ని రసం మింగితే డైజెషన్ ప్రాబ్లం ఉండదండి. ఇక థర్డ్ టిప్ చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ టిప్ వెండి సామాన్లు. వెండి సామాన్లు దేవుడి సామాన్లు అయినా అవ్వచ్చు, లేదా మనం పెట్టుకునే పట్టీలు మట్లైనా నలుపుగా అయిపోతాయి కదండి కొన్నాళ్ళకి. వాటిని బేకింగ్ సోడా లెమన్తో క్లీన్ చేసుకుంటే మళ్ళీ కొత్త వాటిలో తలతలా మెరిస్తే, ట్రై చేయండి. ఒక ఫోర్త్ టిప్ చూద్దాం. ఫోర్త్ టిప్, చాలామందికి పళ్ళు పసుపుగా అయిపోతాయి కదండి, అలాగే కొంతమందికి గార పట్టేస్తాయి కూడాను. దానికి కూడా బేకింగ్ సోడా లెమన్ బాగా పనిచేస్తుంది. లెమన్ మీద బేకింగ్ సోడా వేసి పళ్ళని బ్రష్ చేసినట్టుగా రబ్ చేయండి, పళ్ళు తెల్లగా ఉంటాయి. ఇక ఫిఫ్త్ టిప్ చూద్దాం అండి. ఫిఫ్త్ టిప్, బట్టలు కబోర్డ్లో కానీ బీరువాలో కానీ నెఫ్థలిన్ బాల్స్ వేస్తాం కదండి, పురుగు పట్టకుండా బ్యాక్టీరియా ఏం చేరకుండా గద్దింకులు రాకుండా. అలాగే ఈసారి వాటిని కాకుండా ఏవైనా ఫ్లేవరు మంచి వాసన వచ్చే పువ్వులను వేయండి, దానివల్ల కబోర్డ్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది. ఒక సిక్స్త్ టిప్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే కనుక ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాన్ని బాయిల్ చేసేసి అందులో కట్ చేసిన లెమన్ పీసెస్ వేయండి, వాటిని బాగా మరగబెట్టండి. ఇల్లంతా మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి ఆ స్మెల్. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు సెవెంత్ టిప్ చూద్దామండి. బియ్యం గురించి అండి సెవెంత్ టిప్. బియ్యం పురుగు పట్టేస్తుంటుంది కదా, ఈ ప్రాబ్లం నేను కూడా చాలాసార్లు ఫేస్ చేశాను, కానీ ఈ టిప్ పాటించిన తర్వాత నాకు ఆ ప్రాబ్లం లేదు. ఏం లేదండి, బియ్యం డబ్బాలో బియ్యం పోసేప్పుడు ఎండుమిరపకాయలు ఎండబెట్టిన వేపాకుని వేసి బియ్యం పోయండి, పురుగు పట్టదు. అలాగే కళ్ళుప్పుని ఒక మూటలో కట్టి దాన్ని కూడా బియ్యంలో మధ్యలో పెట్టండి, అలా కూడా పురుగు పట్టదు, ట్రై చేయండి. ఎయిత్ టిప్ చూద్దామండి. గ్యాస్ స్టవ్ మీద మనం చాలా వంటలు చేస్తాం కదండి, స్టవ్ అంతా ఒక్కోసారి జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు బేకింగ్ సోడా లెమన్ కలిపి అప్లై చేయండి స్టవ్ అంతాను, కాసేపు ఉంచి ఏదైనా పొడి బట్టతో క్లీన్ చేసేయండి, స్టవ్ మళ్ళీ నీట్గా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి ఫ్రెండ్, నేను ఎప్పుడు ఇలానే ట్రై చేస్తాను. ఇక నైన్త్ టిప్ చూద్దామండి. నైన్త్ టిప్ వచ్చేసి వెల్లుల్లిపాయ అండి. చాలామంది పిప్పు పని నొప్పితో బాధపడుతుంటారు కదా, ఒక వెల్లుల్లి రబ్బను ఒలిచి ఎక్కడైతే మనకు పెయిన్ వస్తుందో అక్కడ అదుపు పెట్టి ఉంచండి, కాసేపటికి పెయిన్ రిలీవ్ అవుతుంది. అలాగే లవంగ మొగ్గను కూడా ఒకసారి ట్రై చేయండి. లవంగ మొగ్గను కూడా పన్ను నొప్పి వచ్చిన దగ్గర అదుపు పెట్టండి, కొంతసేపటికి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు టెన్త్ టిప్ చూద్దామండి. టెన్త్ టిప్, బట్టలు కొన్నాళ్ళకి బాగా మురికి పెట్టేసినట్టుగా అయిపోతాయి కదండి ఎంత మనం బాగా ఉతికినా కూడా, అలాంటప్పుడు బకెట్లో వాటర్లో డిటర్జెంట్తో పాటు లెమన్ కూడా కలపండి, నిమ్మరసాన్ని కలిపి బట్టలు నానబెట్టి చూడండి, మురికిపోయి చాలా నీట్గా కనబడతాయండి బట్టలు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవండి నాకు తెలిసిన టిప్స్. ఇంకా కొన్ని హెల్త్ టిప్స్ కూడా ఉన్నాయి, ముందు ముందు వీడియోస్లో అవి కూడా చెప్తాను. ఇక ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అలా చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది, అప్డేట్ అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఉంటానండి.